తదుపరి మనం మకర రాశి వెళ్తున్నామండి మకర రాశి వారికి ఈ గ్రహ సంచారం కొంచెం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఈ నెలలో కనిపిస్తున్నాయండి ఈ నెలలో ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అనుకూలమైన రోజులుగా లేవనే చెప్పాలి కొన్ని ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం సమయానికి ధనం కూడా చేకూరదు దానివల్ల కొంచెం మానసికంగా కూడా శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అదేవిధంగా ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు తప్పక హాస్పిటల్ వెళ్ళడం కానీ హాస్పిటల్ చేరడం కానీ జరుగుతాయండి వాహన ప్రమాదాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు కాకపోతే ఇన్ని ఉన్నా కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయి దాంతో మీరు నెమ్మదిగా కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు మీ యొక్క మాటకు ఎదురు ఉండదు అనుకున్న సమయంలోనే మీకు ఏదో ఒక ఇబ్బందికరమైన వార్త వినాల్సి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయాన్ని ఒకటి పదిసార్లు ఆలోచించి క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి మీరు మాట సంఘంలో కూడా చల్లదండి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో కాబట్టి అంటే ఎందుకన్నానంటే కొంచెం గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టే ఈ యొక్క ఇన్ని చెప్పాల్సి వస్తుంది తగు జాగ్రత్తగా ఉంటే మంచిది అనే విషయాన్నే మేము బాగా క్లుప్తంగా చెబుతున్నానండి అదేవిధంగా వ్యసనాలు కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది భార్యా మధ్య అదేవిధంగా మరి సఖ్యత సరిగ్గా ఉండదు అదేవిధంగా పిల్లల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురు ఫేస్ చే కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మీకు ముఖ్యంగా బంధుమిత్రులే వారి వల్లే సహాయ సహకారాల వల్ల కూడా ఈ అంతా కూడా లాక్కుంటూ వస్తారు అదేవిధంగా ఈ నెలలో ఈ యొక్క ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ యొక్క మకర రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మకర రాశి వారు రాజకీయాల్లో వారి వారందరికీ కూడా కొంచెం గడ్డు కాలం అనే చెప్పాలి కొన్ని ఏంటంటే ఎందుకన్నానంటే ఆ మాట కూడా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురొస్తాయి వీరు ఏ పని చేసినా కూడా దాన్ని అధిష్టానం నుంచి కానీ లే కింది స్థాయి వ్యక్తులు అందరూ కూడా వీరిని వ్యతిరేకిస్తూనే ఉంటారు ఎంత మంచి చేద్దామన్నా కూడా వీరికి చెడే ఎదురవుతుంది కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారు కొంచెం మరి ఏవైనా సరే వారు అనుకున్న పనులు నెమ్మదిగా కొంచెం వెనకబెట్టేసుకుంటే మంచిది ఈ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే చాలా మంచిదండి అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల కొంచెం ఇబ్బందికరమైన నెలగా చెప్పవచ్చు కాకపోతే ప్రథం ప్రథమార్థంలో వీరికి బాగున్నా ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మాటా మాట పెరిగి మీ యొక్క ఉద్యోగాలు కూడా వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి అదేవిధంగా ఎవరైతే చలచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా మీ శ్రమకు తగిన గుర్తింపు ఉండదు అదేవిధంగా మీరు మీరు చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఏదైనా సరే కొంచెం మీరు ఒక మంచి పని చేద్దాం అని ముందుకు వెళ్ళినా కూడా ఆ యొక్క మంచి పని కూడా పూర్తి కాదు దాన్ని కూడా తప్పుగా మీరు అనుకుని మిమ్మల్ని తప్పుగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెలలో ఎంతవరకు ఇంత నెమ్మదిగా ఉంటే అంత మంచిదండి అదేవిధంగా ఈ నెలలో ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైన రోజులుగా ఒకటవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదహారవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు మీకు అనుకూలంగా ఉన్నాయండి అదేవిధంగా మీకు ప్రతికూలమైన రోజులుగా మూడవ తారీఖు ఏడవ తారీఖు పదకొండవ తారీఖు పదమూడవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ఇరవై మూడో తారీఖు ముప్పైవ తారీఖులు మీకు ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏదైనా కార్యం తలబడితే నెమ్మదిగా పూర్తవుతుందండి ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలబడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు గారిని సంప్రదించి లేదా మీ ఇంటి పురోజనం సంప్రదించి తగు ఆ యొక్క పరిష్కారం చేయించుకొని ఆ తదుపరి మీ కార్యం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలో బాగా గుర్తుంచుకోండి ఒకటవ తారీఖు బాగా గుర్తుంచుకోండి ఈ నెల జూలై ఫస్ట్న మీ యొక్క శనీశ్వరుడు అంటే శని త్రయోదశి ఉందండి కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఏల శని ప్రభావం తగ్గినా ఆ యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కాబట్టి తప్పక మీరు ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి శనిశ్వరుడికి శని యొక్క తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు బియ్యము అదేవిధంగా ఈ యొక్క బెల్లము కేజీంబావు నల్ల నువ్వులు కేజీంబావు బెల్లము కేజీంబావు బియ్యం దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఉప్పు కూడా కళ్ళు ఉప్పు కూడా తప్పకుండా దానం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి అదేవిధంగా ఈ యొక్క మకర వారు ఈ నెల అంతా కూడా మీరు ఇటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే తప్పక మీరు ప్రతిరోజు కూడా నిత్యం శివాలయ దర్శనం చేసుకొని గుర్తుంచుకొని నిత్యం శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఉన్నవారు ఆ యొక్క స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేసుకున్నా చాలా మంచిది లేదా వారానికి ఒక రోజైనా సరే ఆ యొక్క స్వామివారికి అంటే శనివారం రోజు నాడు ఆ యొక్క ఈ యొక్క ఈశ్వరుడికి తప్పక అభిషేకం చేసుకుంటే ఈ నెల అంతా కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అటువంటి ఇబ్బందులు తెలియకపోతాయి అంతా మంచి జరుగుతుందండి సుభస్య శీఘ్రం